అంత బలంగా పనిచేస్తాం. నాకు కొన్ని సమస్యలు ఉంటే, కొన్ని చేయలేని పరిస్థితులు మీ దగ్గరికి వచ్చి జవాబుదారీతనంతో ఉన్న వ్యక్తిగా నేను మీకు చెప్తాను, ఈ పని అనుకున్నాం, ఈ పని ఇట్లా అవుతుంది, ఎప్పటికప్పుడు దాని ప్రోగ్రెస్ మీకు తెలియజేస్తా అని తెలియజేసుకుంటూ, నాకు విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు ఈ సమస్యలన్నింటికీ చాలా క్రమబద్ధమైన విధానాలతోటి ఒక ప్రణాళిక రూపొందించాం, దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని, త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. ఒక ఎకరం స్థలం, ఒక ఎకరం రెండెకరాల స్థలం, పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది, రోడ్ల మీద ఉండిపోతా ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిళ్ళు తెరిచి ఉండాలి, అందుకని నాకు రెండెకరాల స్థలం పెట్టండి, ఎవరు వచ్చినా ముందుకు రావాలి, ఇలా ఉండాలి కనీసం. మా హక్కు ఇది జనసేన ఆఫీసు, ఒక చిన్న ఆఫీసులో అయిపోతే ఏమనిపిస్తే దూరం నుంచి ఉంటారు. ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే ఒక ఎకరం రెండెకరాల స్థలం, మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్నా నాకు ఇబ్బంది లేదు, మాట్లాడుకున్నా ఇబ్బంది లేదు, ఇలా రోజు మాట్లాడుకున్నా నాకు ఇబ్బంది లేదు. అలాగే చాలామంది పిటిషన్స్తో వస్తూ ఉన్నారు, ఈరోజు ఒక 5 మందిని నేను అపాయింట్ చేశాను గత ఇక్కడి నుంచి రాకముందే, వారి చేత పిటిషన్లు తీసుకుంటా ఉన్నా. ప్రయారిటీ ఒకటే చెప్పాను, ఎవరైనా సరే మెడికల్ సంబంధించిన సమస్యలు వస్తే దాన్ని ప్రయారిటీ తీసుకోండి. అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య, ఎవరైనా కిడ్నాపింగ్లు జరిగినా దాడులు జరిగినా అది ప్రయారిటీ తీసుకోండి. అలాగే విద్యార్థులకి ఏదన్నా కష్టాలు ఏదైనా విద్యకు సంబంధించి ఉంటే అది ప్రయారిటీ తీసుకోండి. అలాగే ఆడ యువతకి ఉపాధి అవకాశాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు మన మద్దతుదారులు, మన తెలుగుదేశం నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, వర్మ గారు ఉన్నారు, ఇవన్నీ కాకుండా కూటమికి నిలబడ్డ చాలా మంది పెద్దలు ఉన్నారు, వారందరి కంపెనీల్లో జాబ్ మేళా ఇక్కడే పెట్టుకుందాం, వారిని పిలిపిస్తాను. మన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు, చాలామంది ఢిల్లీ నుంచి పిలిపించి జనసేన ఆఫీస్లో యువతకి మీకు స్కిల్ ఉంటే వచ్చి మీరు జాబ్ మేళా ఇక్కడే పెడతారు, మీరు వచ్చి మీ సమర్థత ప్రతిభని బట్టి మీరు ఉద్యోగాలు ఇక్కడే సెలెక్ట్ అయ్యేలాగా, మీరు ఎన్నుకోబోయేలాగా బాధ్యత కూడా తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు. ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. నాకు కనీసం 1-2 నెలలు ఒక క్వార్టర్ సమయం కాదంటే, కనీసం క్వార్టర్ అంటే గత ప్రభుత్వం క్వార్టర్ కాదు, బ్యాంక్ క్వార్టర్ అంటే 3 నెలలు ఆ మందు ఇంకా అమ్ముతున్నారా? వాళ్ళు ఇంకా అమ్ముతున్నారు. అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు అని అడగలు దీని పరిస్థితి. ఇంకా వాళ్ళు మందు అమ్ముతున్నట్టున్నారు కదా, ఇంకా సరే అంటే మరి ఏదో కొత్త మధ్య విధానం తీసుకొచ్చే వరకు తప్పదనుకుంటాం, దొరకట్లేదండి. సరే ఈ లోపల దయచేసి ఎవరన్నా తాగాలనే మైండ్ సెట్తో ఉంటే దయచేసి దాన్ని ఆరోగ్యాలు కాపాడుకుని తాకండి, అదొకటి నా విన్నపం. అలాగే మీకు అందుబాటులో ఉండేలాగా నేను నిరంతరం రావడానికి ఏం లేదు, ఒకేసారి నా మీద అందరం మీద పడిపోతే కష్టమైపోతుంది, అందుకని కొంచెం పెద్ద స్థలమే తీసుకున్నాను. మీరు రాకపోకలకి ఇబ్బంది ఉండేలా, ఇబ్బంది లేకుండా ఉండేలాగా భారతదేశం మొత్తం జనసేన 21 సీట్లు గెలిస్తే భారతదేశం అంతా ఎలా చూసిందో, పిఠాపురం అభివృద్ధి భారతదేశానికి ఒక మోడల్ లాగా అయ్యేలా. ఒక్కళ్ళు కాదు ఇక్కడ మేమున్నాం, నేను ఒక్కనే కాదు, పెద్దల వర్మ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, ప్రతి మండలానికి ఉన్న మన జనసేన నాయకులు ఉన్నారు, ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరు దమ్ముండి ఇక్కడే పిఠాపురంలో వచ్చిన మెజారిటీతో ఈ అబ్బాయి గెలిచేశాడు, దాదాపు 70 ఇక్కడే 100,000 ఓట్లు వచ్చేసిన అబ్బాయికి. అండ్ ఇప్పుడు మనం జనసేన రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, చాలా కష్టం, ఎన్ని దెబ్బలు,
ఎన్ని ఆటుపోట్లు ఎన్ని తట్టుకొని నిలబడ్డామంటే, నా గురుగారు ఒక ఆయన చెప్పారు, ఇక్కడున్న నా ఇస్లాం మత ధర్మాన్ని పాటించిన మా జన సైనికులు చెప్తా ఉన్నా, వెళ్ళి ఇక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటుంది, నా గురువు సనాతన ధర్మాన్ని పాటించే గురువు ఆయన, ఆయన చెప్పింది ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఆయన చెప్పింది వెళ్ళి అక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటే దాన్ని దర్శించాం, అక్కడ చాలా శక్తి ఉంది, దండం పెట్టుకు వెళ్ళి ఆశీర్వాదాలు కావాలి అంటే, నేను వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటే నుంచున్నాను, ఇంతే ఉంది స్థలం, అపారమైన శక్తి ఉంది అక్కడ, ప్రశాంతత వచ్చింది, దీవెన వచ్చింది. అలాగే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే, మన వెనకాల ఉన్న ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే చాలా అద్భుతమైన ప్రార్థనలతోటి ఆ క్రీస్తు సూక్తాలు మనకి స్థుతులతోటి ఆ ప్రార్థన జరిగినందుకు ఆ చర్చ్ ఫాదర్స్ అందరికీ కూడా పెద్దలకి నా రెండు చేతులెత్తి నేను వారికి నమస్కరిస్తున్నా. నేను వారాహి తల్లి వ్రతం చేసిన ఇస్లాం ధర్మాన్ని గౌరవిస్తాను. నిన్న నా స్నేహితులతో చెప్తా ఉన్నా, బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది, శిరోమణి టీచర్ అని, ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్, ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను అంటే నాకు ఇష్టం ఆ వాక్యం, అది పాటించాననుకుంటా 60 సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు 40 చాలను, 40 కాదు అంటే సరే 35 కూడా కాదు 25 కూడా కాదు 21 అంటే, 21 మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. అంటే ఇది బైబుల్ సూక్తి గుర్తొచ్చింది. ఒక బైబుల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే, తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? 21 స్థానాలకి నువ్వు పోటీ చేస్తే 100కి 100% గెలిచి దేశమంతా మాట్లాడుకునేలా చేసిందంటే, ఆ బైబుల్ సూక్తి ఎంత గొప్పదో మా టీచర్కి, ఆ శిరోమణి టీచర్కి, ఆవిడకి నా పాదాభివందనాలు. ఆ తల్లి ఏ లోకాల్లో ఉంది. అలాగే ఉప్పాడ సభకు పెట్టుకున్నప్పుడు నేను చాలా బలమైన కొన్ని దశాబ్దాలుగా సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని, పాటించే వ్యక్తిని, వారాహి తల్లి వ్రతం చేస్తున్నా, బొట్టు పెట్టుకున్నా, నా ప్రియ సోదరులు పాటించే ఇస్లాం మతానికి అంతే గౌరవిస్తాను. నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పాటించే క్రీస్తు ధర్మానికి నేను అంతే ధర్మం అంతే ప్రాణమిస్తాను. భగవంతుణ్ణి మనం రకరకాలుగా ప్రార్థించుకోవచ్చు, ఒకరు అల్లా అనొచ్చు, నేను ఈశ్వరి తల్లి వారాహి అనొచ్చు, మీరు జీసస్ అనొచ్చు, అన్ని దారులు భిన్నమైన దారులు ఒక దారికి చేరటానికి అని తెలియజేసుకుంటూ, సర్వ మతాలు సమ్మేళనం ఈ నేల తల్లికి, పిఠాపురం నేల తల్లికి మొక్కుతూ, మీ అందరికీ దారి పొడువుతా ఇక్కడ అభినందనలు పలికిన ప్రతి ఒక్కరికి, అన్ని మండలాల్లోని ప్రజలకి, 53-54 పంచాయతీల ప్రజలకి, అన్ని మండలాల ప్రజలకి రెండు చేతులెత్తి మీకు శిరసు వంచి నేను నమస్కరిస్తున్నా. ఈ మేలు మర్చిపోలే, గుండెల్లో పెట్టుకుంటాం, మీరు గర్వించేలాగే పనిచేస్తాను, కష్టపడే పనిచేస్తాను, నా విజయం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, కొన్ని లక్షల పేర్లున్నాయి, పేరు చెప్పలేకపోతున్నాను, కానీ నాకు అందరి పేర్లు నా గుండెల్లో ఉన్నాయి, మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. జన సైనికులు, మా ఆడబిడ్డలు, వీర మహిళలు, గృహిణులు, పెద్దలు, ఏం తిరిగారు మీరు, ఏమి తిరిగారు, ఎండనక వాననక విపరీతమైన ఉష్ణోగ్రతలో కష్టపడి మీరు తిరిగి గెలిపించినందుకు ఈ నేల రుణం తీర్చుకుంటాను. సరే అని పంచుకున్నా ఒకటి చెప్తాను,
మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు నన్ను, నన్ను తిడతారు. అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు, మనం మనం పాటించకపోతే ఎట్లా? అందరు చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు. కావాలంటే నాకు 2 ఎకరాల స్థలం ఉంది కదా, అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి, కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను, అక్కడ ఒక బైక్ రేస్ పెడదాం, మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి. మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది. సో మీరు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలి, మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి. వచ్చే తరం కోసం పనిచేస్తున్నా. అలాగే ఓజీయా సినిమాలు చేసే టైం ఉందంటారా? ఎలాగ మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు, కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి, పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే మనం ఏం చెప్పను? ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి, మా రాష్ట్ర మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దరు గారు బాగుంటుంది. అలాగే మీరు చెప్తున్నా దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి, వారిని హింసించకండి, కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి. వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు ఎవరిని, ఎందుకంటే మరీ చట్టాలని అధిగమించి కొంతమంది చేసి ఉండొచ్చు, అది పెద్దలు పివి నరసింహారావు గారు చేసినట్టుగా చట్టం తన పని చేసుకుపోతుంది. అందుకని మనం మటుకు దయచేసి ఎవరిని కక్ష సాధింపు చర్యలకి తీసుకురాకండి, అది మనకి మంచిది కాదు, మనం చేయొద్దు. అందుకని మీ అందరికీ సర్వం ఇప్పుడు సుఖం కలగాలి, మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. నాకంటే వయసులో ఉన్న మీ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేయండి, మా జనసేన నాయకులందరికీ జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.